అన్ని రంగాలు అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి సవిత ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ తాజ్ టెక్కల్లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో టీసీఎస్ అయాన్ టీఎస్ ఆన్లైన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ టు ఆగ్మెంట్ ఎంప్లాయబిలిటీ సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటేరియట్ రంజన్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, వివిధ యూనివర్సిటీల వీసీలు, విద్యావేత్తలు, పారిశ్రామిక నిపుణులు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పారు. లక్షల మంది విద్యార్థులు చదువులైపోయి బయటకు వస్తున్నారన్న ఆమె ఉపాధి అవకాశాల కోసం అనేక శిక్షణా కేంద్రాలపై ఆధారపడుతున్నారన్నారు. క్యాంపస్లోనే చదవాలని విద్యార్థులు కోరుకుంటున్నారని, మూస పద్ధతిలో కాకుండా డిమాండ్కి తగ్గట్టు చదివే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇదే విషయం సీఎం కేసీఆర్ చెప్తున్నారని మంత్రి సవిత చెప్పారు. ఐటీ పాలసీలు మార్చుతూ కేటీఆర్ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారన్నారు. కేటీఆర్ కృషితో 1500 కంపెనీలు హైదరాబాద్కి వచ్చాయన్న మంత్రి 7 లక్షల మంది జాబులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మనవంతుగా కృషి చేస్తూ ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ఉన్నత విద్యామండలి అధికారులకు ఈ సందర్భంగా మంత్రి సవిత ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. ఇలాంటి సదస్సుల వల్ల రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లింబాద్రి గారితో కానీ, కరుణ గారితో కానీ, మాతో కానీ పదే పదే ఒక మాట చెప్తూ ఉంటారు. మూస పద్ధతిలో సబ్జెక్ట్స్ పెట్టి ఏదో చెప్పాం, చదువు చెప్పించాము, సర్టిఫికేట్ తీసుకున్నాడు, బయటకు వెళ్తుండని కాకుండా మనకు డిమాండ్ ఉన్న దాన్ని బేస్ చేసుకుని దాని ప్రకారం మీరు సబ్జెక్ట్స్ మారుస్తూ వాళ్లకు భవిష్యత్తులో ఆశలు కల్పించే దిశగా చెప్పాలి. కానీ మూస పద్ధతిలో చెప్పకండి, మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోండి అని చెప్తూ ఉంటారు. దాన్ని ప్రధానంగా గమనిస్తూ ఇప్పటికే చాలా వరకు అడుగులు వేస్తా ఉన్నాం, భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఆలోచించాలని కోరుతా ఉన్నారు. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట పదే పదే మా కేబినెట్ లో చెప్తూ ఉంటారు. అంటే బాగా ఇండస్ట్రీస్ వస్తున్న సందర్భంలో వాటిని ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలనే ప్రయత్నంలో గౌరవ మంత్రి గారు, కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా నిరంతరం తెలంగాణ రాష్ట్రానికి ఎంతమంది ఇన్వెస్టర్స్ తీసుకురావాలి, పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి లాక్కురావాలి, ఏ విధంగా ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో పాలసీలు కూడా మారుస్తూ, ఐటీ పాలసీ కానివ్వండి, అదేవిధంగా ఈ మధ్య ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన పాలసీ కానివ్వండి, ఇలా కొత్త కొత్త పాలసీలు తీసుకొస్తూ టీఎస్ ఐపాస్ అని పెట్టి ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇమీడియట్ గా వాళ్ళకి పర్మిషన్ వచ్చినట్టు ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ 8 సంవత్సరాల లోపల దాదాపుగా 17,000 కంపెనీలు మన రాష్ట్రానికి రాగలిగినాయి. అంటే ఇంచుమించు 15 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. దాంట్లో 1500 కంపెనీలు ఐటీ కంపెనీలే, నిజంగా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే 1500 కంపెనీలు మన దగ్గర అంటే ఎప్పుడు చూసినా ఐటీ కంపెనీలు ఎక్కడుంటే బెంగళూరు అనుకుంటుండే వాళ్ళం. కానీ ఈరోజు దాదాపుగా తెలంగాణ వచ్చినప్పుడు 3 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు ఉంటే ఈరోజు 7 లక్షల మందికి కల్పించగలిగినాం. అట్లే చాలా కంపెనీలు ఏర్పాటు అవుతున్న సందర్భంలో ఇనాగ్రేషన్కి వెళ్తున్నప్పుడు అక్కడ అడుగుతూ ఉంటాం మేము, అంటే అక్కడ జాయిన్ అయిన పిల్లలందరినీ ఎక్కడి నుండి వచ్చినారు, ఎక్కడ చదువుకొని వచ్చున్నారు, ఎలా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ అని అడుగుతున్నప్పుడు మన రాష్ట్రం కన్నా ఎక్కువ పక్క రాష్ట్రం వాళ్ళు కూడా అటుపక్క ఇటుపక్క చూస్తూ ఉంటాం. సో మన వాళ్ళు కూడా చాలా మంది మరి ఎక్కడ వాళ్ళు వెతుక్కుంటున్నారు అనేది కాకుండా మనమే మన దగ్గర చదువుతున్న పిల్లలకి ఖచ్చితంగా ఇండస్ట్రీకి, మన యూనివర్సిటీస్కి ఖచ్చితంగా బ్రిడ్జ్ ఏదైతే ఇప్పుడు ఉందో దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసి ఖచ్చితంగా ఉండేటట్టు చేయాలని మాత్రం మిమ్మల్ని అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మన రాష్ట్రానికి అన్ని అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తా ఉన్నారు. ఒకే ఒక సెక్టార్ కాకుండా